నేను డాక్టర్ పూజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ ఒయాసిస్ ఫర్టిలిటీ సెంటర్, గచ్చిబౌలి. ఇవాళ మనం ఐవీఎఫ్ ఎలా చేస్తారు అనేది మాట్లాడుకుందాం. చాలామందికి ఆ క్యూరియాసిటీ ఉంటుంది, అసలు ల్యాబ్లో ఎంబ్రియో ఎలా ప్రిపేర్ చేస్తారు, దాన్ని మళ్ళీ మన లోపలికి ఎలా పంపిస్తారు, ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. సో బ్రీఫ్గా చెప్తాను మీకు ఇప్పుడు ఆ ప్రాసెస్. సో వాట్ వీ డూ ఇస్, పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఐవీఎఫ్ సెంటర్కి వస్తే మనకి బేసిక్ బ్లడ్ వర్కప్ ఉంటుంది. బ్లడ్ టెస్ట్ అన్నీ చేసుకుని బ్లడ్స్ అంతా బాగుంటే వీ స్టార్ట్ ఆఫ్ విత్ ఇంజెక్షన్స్. మనకి న్యాచురల్ సైకిల్లో ఏంటి అంటే మనకి ఎవ్రీ మంత్ 1 or 2 eggs గ్రో అవుతాయి. మనకి ఐవీఎఫ్లో ఏంటంటే మనకున్న ఎగ్స్ అన్నీ గ్రో చేయడానికి ఇంజెక్షన్స్ ఇస్తారనమాట. యూజువల్గా డ్యూరేషన్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఒక 10 days వరకు ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే రెస్పాన్స్ కొంచెం ఫాస్ట్గా వస్తుంది, వాళ్ళకి డ్యూరేషన్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఒక 1 or 2 days తక్కువ ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే రెస్పాన్స్ కొంచెం స్లోగా వస్తుంది, వాళ్ళకి ఏంటంటే ఇంజెక్షన్స్ డ్యూరేషన్ ఒక 1 or 2 days ఎక్కువ ఉండొచ్చు. ఈ 10 days మనకి 1 in 2-3 days అల్ట్రాసౌండ్ ఉంటుంది టు సీ, అంటే ఎగ్స్ ఎలా గ్రో అవుతున్నాయి, మన ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతున్నాయా లేదా, డోస్ ఏమన్నా ఇంక్రీజ్ చేయాలా, డోస్ ఏమన్నా తగ్గించాలా, ఇంజెక్షన్ ఏమన్నా చేంజ్ చేయాలా, ఇది చూసుకోవడం కోసం మనకి మధ్య మధ్యలో అల్ట్రాసౌండ్స్ ఉంటాయి. అండ్ 1-2 సార్లు బ్లడ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా వస్తే రావచ్చు. రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది తెలియడానికి వీ మైట్ హ్యావ్ 1 or 2 బ్లడ్ టెస్ట్ ఆల్సో. దాని తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ 10 days మనం ఎప్పుడైతే రెడీ ఉన్నామో అప్పుడు మనకి ఫైనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ రిట్రీవల్ ప్రొసీజర్కి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎగ్ రిట్రీవల్ ప్రొసీజర్ ఈజ్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. దీంట్లో ఏంటంటే మనకి దే గివ్ షార్ట్ అనస్థీషియా, సో మనకి ఎలాంటి పెయిన్ తెలియకుండా ఉంటుంది, మనకి ఎలాంటి కట్స్ ఉండవు. వీ డూ ద పికప్ ట్రాన్స్వెజైనల్గా చేస్తారు పికప్, ఫైన్ నీడిల్ ఉంటుంది, ఆ నీడిల్ని అల్ట్రాసౌండ్ గైడెన్స్లో వజైనాలోంచి లోపల పంపించి మనకి ఓవరీస్లో ఉన్న ఫాలికల్స్ అన్నింటినీ ఆస్పిరేట్ చేస్తారు. ఆస్పిరేట్ చేసిన ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ని మనం ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద మనం చూసినట్టయితే దాంట్లో మనకి ఎగ్స్ అనేవి కనిపిస్తాయి. ఈ ఎగ్స్ని తీసుకొని మీ హస్బెండ్ శాంపుల్లో ద బెస్ట్ స్పర్మ్స్ని కలెక్ట్ చేసుకొని వీ ఇంజెక్ట్ 1 sperm into 1 egg. ఈ ప్రాసెస్ని ఇక్సి అంటాము. సో ఇలా చేసిన తర్వాత మనకి నెక్స్ట్ డేకి ఆ ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫర్టిలైజ్ అవుతాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 days మనకి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. సో ఈ ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మీ కండిషన్ని బట్టి మీరు కనుక ఫ్రెష్ ట్రాన్స్ఫర్కి ఐడియల్ క్యాండిడేట్ అయితే మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 days ఈ ఎంబ్రియోస్ వచ్చిన ఎంబ్రియోస్లోంచి మీ మెడికల్ కండిషన్ని బట్టి మీకు ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయనే దాన్ని బట్టి 1 or 2 embryos ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ అ క్యాండిడేట్ ఫర్ హూమ్ యునో ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తున్నాము, వాళ్ళకి ఏంటంటే మనము వచ్చిన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకుంటాం. ఫ్రీజ్ చేసుకొని వీ వెయిట్ ఫర్ నెక్స్ట్ పీరియడ్. నెక్స్ట్ పీరియడ్ వచ్చిన తర్వాత మీ యూట్రస్ని కొంచెం ప్రిపేర్ చేసి ఈ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరికి ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తాము, ఎక్కువ నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఉన్న వాళ్ళకి, ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తాము ఫర్ ఫ్యూచర్ యూస్. అండ్ ఎవరికైతే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ హై ఉంటుందో, మనకి ఎగ్ రిట్రీవల్ టైంలో ఎవరికైతే ఈస్ట్రోజన్ హార్మోన్ హై ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడా ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తే ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా ఇట్ ఈస్ ఐడియల్ టు గో ఫర్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. లేదా మీ గర్భసంచిలో ఏమన్నా సమస్యలు ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, లేకపోతే అడినోమయోసిస్ ఉంది, లేకపోతే అండాశయంలో ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉన్నాయి, ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు కొంచెం యూట్రస్కి కొద్దిగా ఎక్స్ట్రా ప్రిపరేషన్ అవసరము. సో అలాంటి వాళ్ళకు కూడా వీ ప్రిఫర్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. లేదంటే మీకు ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, పాలిప్స్ ఉన్నాయి, ఇలాంటిది ఏమన్నా ఉన్నప్పుడు సర్జికల్గా ఏమన్నా ప్రొసీజర్ ప్లాన్ చేస్తున్నప్పుడు, అంటే హిస్టరోస్కోపీ ఏమన్నా చేయాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు కూడా వీ ప్రిఫర్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. లేదా ఇంతకుముందు మిస్క్యారేజెస్ హిస్టరీ ఏమన్నా ఉంది, యూట్రస్ లోపల క్యావిటీ ఎలా ఉంది అనేది ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుందాము, హిస్టరోస్కోపీ చేసుకుందాం అనుకున్నప్పుడు కూడా వీ ప్లాన్ ఫర్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. లేదా మనకు వచ్చిన ఎంబ్రియోస్ని జెనెటిక్ టెస్టింగ్కి ఏమన్నా పంపించాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు మనకు వచ్చిన 5 ఎంబ్రియోలోంచి బయాప్సీ తీసి ల్యాబ్లో టెస్టింగ్ పంపించినప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్ రావడానికి మనకి అరౌండ్ 2 weeks టైం పడుతుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత
మీ మనకి బీటా హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ 14 డేస్ తర్వాత మనకి తెలుస్తుంది రిజల్ట్ ఏంటి అనేది. ఈ 14 డేస్లో మనకి డాక్టర్ యూజువల్గా ఇంజెక్షన్ పెట్టడము, ట్యాబ్లెట్స్ పెట్టడము లేదా వజైనల్ జెల్ ఇవ్వడము మీ మెడికల్ కండిషన్ని బట్టి, మీ బ్లడ్ టెస్ట్ లెవెల్స్ని బట్టి మీకు ఎలాంటి మెడిసిన్ పెట్టాలి, ఇంజెక్షన్ పెట్టాలా, ట్యాబ్లెట్ పెట్టాలా, జెల్ పెట్టాలా అనేది డిసైడ్ చేస్తారు. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? మనకి పీరియడ్ వచ్చిన సెకండ్ డే రోజు బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసుకొని వి స్టార్ట్ ప్రిపేరింగ్ ద యూట్రస్. దాంట్లో ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తే లోపల హార్మోన్స్ అవి ఎలా ఉంటాయి, గర్భసంచి లోపల పొర అనేది ఎలా ఉంటుంది, సో అదంతా మనం బయట నుంచి మిమిక్ చేయాల్సి ఉంటుంది. మెడిసిన్స్ ఇచ్చి ఎన్వైరన్మెంట్ అంతా దానికి ఫేవరబుల్గా చేసి లోపల ఎన్వైరన్మెంట్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఫ్రీజ్ చేసుకున్న ఎంబ్రియోస్లోంచి బెస్ట్ 1 or 2 ఎంబ్రియోస్, డిపెండింగ్ ఆన్ యువర్ మెడికల్ కండిషన్స్, డిపెండింగ్ ఆన్ యువర్ యూట్రస్ అండ్ మీ ఆలోచన ఏంటి, సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫరా, డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫరా అనేది డిస్కస్ చేశాక మనం ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోవచ్చు.